రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం జరిగిన చర్చల్లో తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం, భాజపా సభ్యులు తమ సలహాలు సూచనలు చేశారు. సభ్యులు ప్రస్తావించిన అంశాలపై ముఖ్యమంత్రి సభలో సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. అనంతరం నూతన రెవెన్యూ బిల్లుకు సంబంధించి తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్బుక్ల బిల్లు 2020, తెలంగాణ గ్రామ అధికారుల బిల్లు 2020లను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఎలాంటి సవరణలు లేకుండానే కొత్త రెవెన్యూ బిల్లు ఆమోదం పొందింది. దీంతోపాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ, పురపాలక నియమాల సవరణ బిల్లులు ఆమోదం పొందినట్లు సభాపతి ప్రకటించారు. అనంతరం శాసనసభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. Honorable Chief Minister, to move the motion for passing the bill. Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and the bill is passed.